दिग्विजय सिंग तो वरसा नेतलु भेटी अवुतुन्नारु वारि नुंडि अभिप्राय सेकरण चेस्तुन्नारु गांधी भवन में कोई सेपटि क्रितम एम्मेल्ये सीतक्क भेटी अय्यारु आयन तो कोई विषया षेर चेसुकुन्नट्लु तेलुस्तुंदि मेडम चेप्पंडि एलांटि विषयालु दिग्विजय सिंग तो माट्लाडारु ये విషయాలను చెప్పాము సమస్య పరిష్కరిస్తారు వారి మీద ఆ నమ్మకం ఉంది వారు కూడా చాలా గొప్ప ఎక్స్‌పీరియన్స్ లీడర్ అదే విధంగా భారత్ జోడో యాత్ర కన్వీనర్ గా ఉన్నారు రాహుల్ గాంధీ తోటి దాదాపుగా 105 రోజులు 106 రోజుల నుంచి వారు యాత్రలో పాల్గొన్నారు చలికి వర్షానికి ఎండకుండా తప్పకుండా అదే అంకిత భావం తోటి తెలంగాణ సమస్యను పరిష్కరిస్తారు అంటే ప్రధానంగా పార్టీలో కొత్త కమిటీల తర్వాత రెండు వర్గాలుగా చీలిపోయినాయి రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తినాయి ఈ అంశాలకు సంబంధించిన ఏమన్నా డిస్కస్ చేశారు అసలు ఈ వర్గాలు ఈ కమిటీలు ఏ సంబంధం లేదు ఆ పదాలు ఇవి రాకూడదు అసలు एदैते तप्पुडु अर्हत लेने वाले पदवलु फलाना फलाना मार्क पेट्टि इलाकी इयकुंडा उंटे अयिपोतदि कानी वलसवादुलु टीडीपी नुंचि वच्चिनोल्लु अदि अनेसरिकि मालंटोल्लं कूडा मेमु रेस्पांड् कावाल्सि वच्चिंदि एंदुकंटे ना बैकग्राउंड नेनु अक्कडि नुंचि वच्चिन काबट्टि अनेसरिकि बाध अनिपिस्तुंदि मेमैते पार्टी इच्चिन ड्यूटी चेस्तुन्नां कदा एक्कडैना तप्पु चेस्ते सीतक्क पलाना काडि तप्पु चेसिंदि दीनि मीद आमे मीद याक्षन् तीसुकुंटुन्नां नी संजय शिवन् नोटीस् इव्वोच्चु కానీ గట్టగట్టి ఊకట్లనే మాట్లాడితే హట్ అయ్యి ఆ రోజు రాజీనామా చేశారు అంటే సమావేశంలో 1 to 1 సమావేశంలో మొన్న టీడీపీ నుంచి వచ్చిన నేతలు మీరు ఎవరైతే రాజీనామా పదలోకి రాజీనామా చేశారో అంశం మీద ఏమన్నా డిస్కస్ చేశారా ఆయన ఏమన్నారు ఇక మాట్లాడిండు బ్రహ్మాండంగా మాట్లాడాడు అంటే ప్రధానంగా చెప్పను లేలే అంటే మొన్న రీసెంట్ గా సీనియర్ నేతలు కూడా ఏమన్నారంటే వాళ్ళను పదవులను రాజీనామా చేయమని మేము అడగలేదు పదవుల కారణే కదా అల్ల నుంచి వచ్చిన వాళ్ళకే 50% టీడీపీ వాళ్ళకే ఇచ్చారని అన్నారు తర్వాత సీనియర్లకు ఇయ్యలేదన్నారు నేను కూడా కొంతమంది సీనియర్ల గురించి మాట్లాడితే చాలా బయటికి వస్తా అంటే ఉదాహరణకు అసలు ఒక్క పని చేయరు వాళ్ళకు 3-4 పదవులు ఇచ్చిరు అట్లాంటివి కూడా ఉన్నాయి ఇప్పుడు పని చేస్తున్నాం పని చేస్తోలను ప్రోగ్రెస్ చూడండి మాకిచ్చిన బాధ్యతల్లో మేము పని చేస్తున్నామా లేదా అంతే కొత్త పాత ఓకే సీనియర్లకు ప్రయారిటీ ఇవ్వాలి గౌరవం ఇవ్వాలి అదంతా ఓకే కానీ మేము కూడా పని చేస్తున్నాం కదా మమ్మల్ని ఎందుకు కించపరచడం మా బాధ అంటే ఇవాల భేటీ తర్వాత మీకు పార్టీలో రెండు వర్గాలకు సంబంధించిన నేతలను కోఆర్డినేట్ చేయగలుగుతారు అనే ఒక భావన ఏమన్నా చె ఇప్పుడు నేనున్న నిద్రపోతే నువ్వు లేపగలుగుతావు నిద్రపోయినట్టు నటిస్తే ఏం లేపుతావు నేను హార్ట్ఫుల్గా ఈ సమస్య పరిష్కారం కావాలి అవసరంతో కడుగు తగ్గాలి అని నేను అనుకుంటున్నా లేదా నేను అనుకోను వాళ్ళని ఇంకా ఆయన పాపం ఏం చేస్తాడు అందరం అనుకొని పార్టీని బాగు చేయాలి పార్టీని కాపాడుకోవాలి తెలంగాణ ఇచ్చిన పార్టీ ఇవాల రాహుల్ గాంధీ గారు అంత కష్టపడుతున్నారు ఈ టైంలో మనం ఈ లొల్లులు పెట్టుకోవడం కాదు ఏదన్న ఉంటే ఇంటర్నల్ గా మాట్లాడుకొని పరిష్కరించుకుందామనే కాన్సెప్ట్ అవగాహన ఆ గొప్ప దృక్పథం ప్రతి ఒక్క నాయకుడికి ఉంటే తప్పకుండా పరిష్కారం అయిపోతుంది ఇది మొత్తానికైతే దిగ్విజయ్ సింగ్ భేటీ తర్వాత ఒక్కొక్క నేతలు వారు దాదాపు 5 నుండి 10 నిమిషాలు ఆ భేటీలో మాట్లాడుతున్నారు ప్రధానంగా ఆ పార్టీలో జరిగిన ఈ మధ్య కాలంలో జరిగిన అంతర్గత విభేదాలు కావచ్చు ఇతర అంశాలపైన ఆయన డిస్కస్ చేసినట్లు తెలుస్తుంది అయితే ప్రధానంగా పార్టీ బలోపేతం కోసం నేతలు ఈ విధంగా పనిచేస్తే బాగుంటుంది దాంతో పాటు వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారం వైపు తీసుకురావాలంటే ఎలా ముందుకెళ్ళాలి అదే విధంగా ఇటు కేంద్రంలో కావచ్చు ఇటు రాష్ట్రంలో కావచ్చు రెండు ప్రభుత్వాలపై కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పోరాడితే బాగుంటుందనే కూడా మరికొన్ని ప్రశ్నలకు వీరి నేతల నుంచి సమాధానాలు సేకరిస్తున్నట్టు తెలుస్తుంది మొత్తానికి నేతలు ఇచ్చే ఇన్పుట్స్ను బేస్ చేసుకుని ఆయనే మరొక రిపోర్ట్ను అధిష్టానం ముందు పెట్టే అవకాశం అయితే కనబడుతుంది వీడియో జర్నలిస్ట్ మధు రాజు V6 న్యూస్ హైదరాబాద్